వరంగల్ జిల్లాలో మద్యం అమ్మకాలు ప్రభుత్వానికి భారీ ఆదాయాన్ని సమకూర్చాయి. గతేడాది ప్రభుత్వానికి 94 కోట్ల ఆదాయం రాగా ఈ దసరాకు 142 కోట్లతో ఎక్సైజ్ ఖజానాను రికార్డ్ స్థాయికి చేర్చారు మందుబాబులు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 294 వైన్స్, 134 బార్లు ఉన్నాయి. అయితే దసరా పండగకు అధిక మద్యం అమ్మకాలు జరిగి లాభాలు తెచ్చాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ప్రశాంత్, దసరా పండుగ సందర్భంగా ఎక్సైజ్ శాఖకు అయితే లాభాల బాట పట్టింది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 10 రోజుల ఆదాయం చూసినట్లయితే 142 కోట్ల ఆదాయం రావడంతో అయితే ఇటు ఎక్సైజ్ శాఖ కావచ్చు అటు ఆదాయ శాఖ కావచ్చు ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. మందుబాబులు వాళ్ళ యొక్క ప్రతాపాన్ని చూపించినట్టుగా చూపించారు. గత ఏడాది 94 కోట్ల మద్యం అమ్మకాలు జరిగితే ఈసారి మాత్రం అంతకు రెట్టింపు స్థాయిలో 142 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ గణాంకాలు చెప్తున్నాయి. దీంతో అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 294 వైన్స్, 134 బార్లకు సంబంధించినటువంటి ఆదాయ పరిస్థితి చూసినట్లయితే 142 కోట్ల ఆదాయం వచ్చినట్టు, కేవలం ఇది దసరా పండుగ ఈ 10 రోజులలోనే 142 కోట్ల రూపాయల మద్యము ఉమ్మడి వరంగల్ జిల్లా మద్యం ప్రియులు తాగినట్లయితే గుణాంకాలు చెప్తున్నాయి. ఈ ఎక్సైజ్ శాఖకైతే ఇది భారీ ఆదాయంగా చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే ఉమ్మడి 10 జిల్లాలలో వరంగల్ జిల్లాదే అతిపెద్ద ఆదాయంగా కూడా ఎక్సైజ్ శాఖ ఒక అంచనాకు వచ్చింది. హైదరాబాద్ మినహా మిగతా జిల్లాలలో మాత్రం ఉమ్మడి వరంగల్ జిల్లానే ఈసారి టాప్ గా నిలిచింది. ఈసారి దసరా మొత్తం కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే మద్యం ఏర్లై పారినట్టయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది సాద్రి. ఎందుకంటే గతంలో 194 కోట్ల మాత్రమే జరిగింది, ఈసారి అంతకు రెట్టింపుగా 56 కోట్ల అధికంగా మద్యం అమ్మకాలు జరిగాయి. మద్యం అమ్మకాల పైన మాత్రం మద్యం ప్రియులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా ఇటు రాష్ట్ర ఖజానాకు వచ్చినటువంటి ఆదాయాన్ని మాత్రం అటు ప్రభుత్వం కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఇందులో బీర్లు మాత్రము అత్యధికంగా అమ్ముడుపోయినట్టు మనకు తెలుస్తుంది. 253,660 బీర్లు ఆ కాటన్స్ కేవలము ఓన్లీ బీర్ అమ్మకాలు అత్యధికంగా జరిగినట్టు ఈ యొక్క ఆదాయం సంబంధించినటువంటి దాంట్లలో మనకు ఈ యొక్క గుణాంకాలు చెప్తున్నాయి సుధాద్రి. మొత్తానికైతే తెలంగాణలో దసరా పండుగ మొత్తం కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే మద్యము ప్రియులు ఏరులై పారించినట్టుగా ఈ యొక్క గుణాంకాలు చెప్తున్నాయి సుధాద్రి. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్.